ज्ञानम् शुभाकर शुद्धाकर विशुद्ध वंदनम् नभानभु मिसार्वौ नात्यवंदनम् नभानभु मिसार्वौ नात्यवंदनम् शुभाकर शुद्धाकर विशुद्धवं दानम् నీకు నింతయు ప్రణుతి ఇహోవస్రాస్త జనక నీకు నింతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవం దానం పిత్రాత్మచుండ విజయమంగళం విమోచక పిత్రాత్మ. దినవృత్తాంతముల రెండవ గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనములో సొలొమోను మందిరమునకు పునాదులు ఏర్పరిచెను. మందిరానికి పునాదులు ఏర్పరిచెను అని ఈ మాట చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎవరైనా వచ్చయ్యా మా ఇంటికి మేము పునాదులు కూడా వేస్తున్నామంటే పునాది లేకుండా ఇల్లు కట్టేటువంటి రీతి లేదే. కానీ వచనంలో ఈ మాట చెప్పబడుతుందంటే ఇందులో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం ఇమిడి ఉందని గమనించవలసిన వారమై ఉన్నాం. దావీదు 11వ సంకీర్తన 3వ వచనంలో పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు. గమనించేటువంటి మాట ఏమిటంటే పునాదులు అనబడేటువంటివి పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు అనేటువంటి వచనాన్ని ఇక్కడ మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథంలో సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని మనం చూస్తాం. సొలొమోను కంటే ముందు మోషే గారు కట్టినటువంటి ఓ మందిరాన్ని మనం చూస్తాం. మోషే గారు కట్టినటువంటి మందిరానికి పేరేమిటంటే ప్రత్యక్షపు గుడారం. నిర్గమ కాండములో 25వ అధ్యాయము 40వ వచనములో వ్రాయబడినటువంటి ప్రకారముగా కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. ఈ మోషేకు దేవుడు తెలియచేసిన మాట ఏమిటంటే కొండ మీద నీకు కనబరచినటువంటి వాటి రూపము చొప్పున మందిరాన్ని కట్టాలి. నిర్గమ కాండములోనే 25వ అధ్యాయము 9వ వచనములో నేను నీకు కనబరుచు విధముగా
మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఈ వచనములో చూస్తే మందిరాన్ని కట్టాలని నీకేమైతే చెప్పానో నీకు కనబరిచినటువంటి ప్రకారముగా నీవు మందిరాన్ని నిర్మాణము చేయాలి అని ఈ వచనాల్లో దేవుడు తెలియచేసినటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇదే నిర్గమ కాండము 40వ అధ్యాయము 16వ వచనములో మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. అనగా దేవుడు మోషేతో ఏమైతే చెప్పారో చెప్పిన ప్రకారముగానే మోషే చేసి అనగా మందిరాన్ని నిర్మాణము చేసినటువంటి కార్యం. నిర్గమ కాండము 40వ అధ్యాయము 34వ వచనములో అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే గారు ఏ మందిరానైతే కట్టారో ఆ మందిరములోనికి మోషే గారు వెళ్ళలేకపోయారట. ఈ మాట చాలా విచిత్రముగా ఉన్న మాటని గమనించాలి. ఎందుకు? మేఘం అనేది మందిరము మీద నిలబడింది, అందువల్ల తేజస్సుతో మందిరమంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడింది. ఆ తేజస్సును చూచినటువంటి మోషే గారు మందిరములోనికి వెళ్ళలేకపోయారు. ఈ వచనాన్ని మనం గమనించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా. ఈ మోషే గారు కట్టినటువంటి మందిరం పేరేంటి చెప్పండి? అందరూ ప్రత్యక్షపు గుడారం అనబడేటువంటి మందిరాన్ని మోషే గారు కట్టారు. ఇక రెండవదిగా చూస్తే సొలొమోను కాలంలో అసలు సిసలైన మందిరం కట్టబడింది. దేవుడు ఆయన చెప్పిన ప్రకారముగానే దావీదు గారికి మందిరాన్ని ఎలా కట్టాలో చూపించిన ప్రకారముగానే యెరూషలేములో బైబిల్ గ్రంథం అంతటిలోను ఒక ముఖ్యమైనటువంటి అమూల్యమైన మందిరాన్ని సొలొమోను గారు నిర్మాణము చేసినట్లుగా మనం గమనించవలసి స్థిరభారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు సొలొమోనులు ఉన్నారు. ఒక సొలొమోను దావీదు కుమారుడు. సొలొమోను అనబడేటువంటి మాటకు అర్థం సమాధానకర్త. బైబిల్ గ్రంథంలో సమాధానకర్తనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. సొలొమోను ఎలాగైతే యెరూషలేము మందిరాన్ని కట్టారో ఈ సమాధానకర్త అనబడేటువంటి యేసుక్రీస్తు వారు ఒక మర్మ మందిరాన్ని కట్టారు. యేసువారు కట్టినటువంటి మందిరము ఓ మర్మమైంది. యేసువారు కట్టినటువంటి మందిరం ఏమిటంటే క్రైస్తవ సంఘమే మందిరమై ఉంది. పౌలు గారు చెప్పినట్లుగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ లోకమందున్నటువంటి సంఘము ఏమై ఉందంటే ఆలయమై ఉంది, మందిరమై ఉంది. ఈవేళ గమనించే మాట ఏమిటంటే మనందరము మందిరమై ఉన్నాం, సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నామని బైబిల్లో చదువుకున్న ప్రకారముగా మనందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనందరికీ తెలియచేసేటువంటి వాస్తవంబులు మనము గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాం. సొలొమోను కట్టినటువంటి మందిరానికి ఎలాగైతే పునాదులు ఉన్నాయో అలాగే ఈ మర్మమైన మందిరానికి కూడా పునాదులు ఉండాలి. క్రైస్తవ సంఘానికి ఏముండాలంటే పునాదులు ఉండాలి. అయితే గమనించే మాట ఏమిటంటే ఇందా చదువుకున్న వాక్యంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు అనబడేటువంటివి పాడైపోతాయి. ఒకవేళ పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు అని మీ అందరినీ అడుగుతున్నాను. క్రైస్తవ సంఘానికి పునాది ఎవరు చెప్పండి? యేసే పునాది అని మీరు అంటున్నారు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. బోలో యేసు మహారాజుకో. బాగా గమనించాలి ప్రియులారా, ఈ వచనాన్ని బట్టి ఎవరైనా కానీ ఒప్పుకునేది ఏమిటంటే ఆ పునాది యేసుక్రీస్తే అని వ్రాయబడింది. ఈ బైబిల్లో ఉండే మాట నేను కాదు అనట్లేదు.
యేసుక్రీస్తే పునాది. కానీ గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇంతవరకు మాత్రమే అనబడేటువంటిది బైబిల్లో వ్రాయబడలేదు. బైబిల్లో ఏ సత్యమైనా కానీ కొంత ఒక చోట కొంత ఒక చోట వ్రాయబడి ఉన్న అనేకమైన అంశాలు బైబిల్లో చూస్తాం. యెషయా గ్రంథము 28:13 చివరి భాగాన్ని చూడండి. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. బలో యేసు మహారాజుకో అనగా యెహోవా వాక్యం ఒకే చోట వస్తుందా, అచ్చట ఇచ్చట వస్తుందా చెప్పండి. యెహోవా వాక్యం అనబడేటువంటిది కొంతేమో ఇచ్చట కొంతేమో అచ్చట వాక్యము లభిస్తుందని ఈ వచనాల ద్వారా గమనించాలి. యేసు క్రీస్తే పునాది అనేది మనం నమ్మామనుకోండి, పునాది పాడవడం ఏంటి? యేసు వారి పునాది అయితే యేసు వారు ఎప్పుడైనా పాడవుతారా? ఆయన భూలోకములో సిలువలో చనిపోయారు, అయినా గాని సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు. యుగ యుగాలలో తరతరాలలో మారని దేవుడు. యేసు వారు ఏమన్నారు? నేను మొదటి వాడను, కనబడి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను అన్నారు. బైబిల్ చెప్పేది ఏమిటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని వ్రాయబడింది. కానీ నిజంగా యేసు వారే సంఘానికి పునాది అయితే కదవడానికి కానీ మెదవడానికి కానీ ఆ పునాదిని ఏమి చేయడానికి వీల్లేదు. కొంత ఇచ్చట కొంత అచ్చట అని చెప్పినట్లు ఇందులో ఏదో ఓ మర్మము ఈమిడి ఉందని గుర్తించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా. ఎఫేసీ పత్రిక 2:20 చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. బలో యేసు మహారాజుకో బాగా వినారు ప్రియులారా, ఈ వచనములో యేసు వారు పునాది అని వ్రాయబడిందా లేకపోతే రాయి అని వ్రాయబడిందా? అందరి వినాలి ప్రియులారా, పునాది అనబడేటువంటిది కాదు గాని యేసు వారు మూల రాయి. పునాదంతా కాదు గాని ఆయన ఎవరంటే మూల రాయి. ఇలా వినాలి ప్రియులారా, ఈ మూల రాయిని సాతానుగాడు ఏమి చేయలేకపోయాడు. గాని అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాదులో వారు వేసినటువంటి రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళనే సాతాను సంఘాల్లో లేకుండా చేయగలిగాడు. ఇంతకీ అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది అన్నారు. బాగా వినాలి ప్రియులారా, ఈవేళ పునాది కావాలంటే మనం ఏం చెయ్యాలంటే, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలైన వారికి దేవుడు ఏం చెప్పారో ప్రవక్తలు ఏం చెప్పారో అవన్నీ చదవాలి, బైబిల్ అంతా చదివేయాలి. రెండోది ఏమిటంటే, ఆది క్రైస్తవ సంఘ కాలంలో 120 మంది ఆ గదిలో దైవాత్మను పొందిన తరువాత ఆరంభ కాలంలో సంఘం ఎట్లా ఉందో, అపోస్తలులైన వారు ఏ విధముగా ఉన్నారో ఆ పునాదులేంటో నేర్చుకుంటే అప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఇలా వినాలి ప్రియులారా, ప్రవక్తలు అపోస్తలు వేసినటువంటి పునాది అనగా ప్రవక్తలైన వారు అపోస్తలులైన వారు చేసినటువంటి ప్రత్యేకమైన బోధలు. బోధలే పునాది, లేక సిద్ధాంతాలు. అపోస్తలులైన వారు ఏ సిద్ధాంతాన్ని చెప్పారో, ప్రవక్తలైన వారు ఏ సిద్ధాంతాన్ని చెప్పారో ఆ సిద్ధాంతాలే ఆ వాక్యాలే వారు చేసినటువంటి ఉపదేశాలే సంఘానికి పునాదులై ఉన్నాయని గుర్తించాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నా. బలో యేసు మహారాజుకో. ఓ ఇల్లు కట్టాలంటే పునాది కావాలి. అందుకనే యేసు వారు 2 పునాదులు చెప్పారు. ఒకటేమో బండ మీద పునాది, రెండోదేమో ఇసుక మీద పునాది. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లే గాలి తుఫాను వచ్చే వరకు ఆగింది. అది ఆలోచించండి మీరు, ఇసుక మీద కట్టిన ఇల్లే వెంటనే పడిపోవాలి. కానీ ఈవేళ ఎవరైనా కానీ ఇల్లు కడితే ఇసుక మీద కట్టిన ఇల్లు పూర్తి కాకుండా పడిపోద్ది. కానీ బైబిల్లో యేసు వారు చెప్పిన మాటలు మనం చూస్తే, బండ మీద ఉన్న పునాది నిలిచింది ఆ ఇల్లు, అంతేకాకుండా ఇసుక మీద ఉన్న ఇల్లు కూడా నిలిచింది. ఎంతవరకు నిలిచింది? గాలి వచ్చి గట్టిగా కొట్టే వరకు. వరదలు వచ్చిన తరువాత, తుఫాను వచ్చిన తరువాత ఆ ఇల్లు పడిపోయింది. కానీ అప్పటి వరకు కూడా ఇసుక మీద కట్టిన ఇల్లు అలాగే ఉంది. అలాగే ఈవేళ చాలామంది పునాదులే
ఈ విధముగానే ఉన్నాయి. ఇసుక మీద వేసుకున్న వాడు పునాదులు కూడా బాగానే కనబడుతున్నాయి. బండ మీద పునాదా, ఇసుక మీద పునాదా అనే తెలియాలంటే రేపు రెండో రాకడే. అలాగే ఇసుక మీద పునాదా, బండ మీద పునాదా తెలియాలంటే శ్రమ కాలంలోనే తెలుస్తుంది. గమనించేడు అని మాట ఏమిటంటే, నిజమైనటువంటి భక్తులు ఎవరో, నిజము కాని వారెవరో శ్రమ కాలంలోనే అర్థమవుతుంది. గాలి వీసి వరద వచ్చినప్పుడు ఆ వరద తాకిడికి ఆ ఇసుక మీద ఉన్న ఇల్లు కూలిపోయినట్లుగా, వరద వలే శ్రమ రాగానే, వరద వలే కష్టాలు రాగానే చాలా మంది కూలిపోతారు. యేసు వారు పూర్తిగా పునాది కాదు. ఇది బైబిల్లో మనం నేర్చుకోవలసిన విషయం. కానీ యేసు వారు ఏమయ్యున్నారంటే మూల రాయి అయ్యున్నారు. మూల రాయి ఒక్కటే పునాది అయిపోతా మొత్తం. గమనించే మాట ఏమిటంటే, మూల రాయితో పాటు చాలా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్లతో కట్టిన తరువాతే దాని పేరు పునాది అనబడే పేరుతో పిలిచేది ఎరిగిన వారమే. ఇంకా మిగిలిన రాళ్ళు బైబిల్లో ఉన్నాయి. ఏంటి అనబడే చూస్తే, ప్రిలరా హెబ్రీ పత్రిక 6:2 ఆ రాళ్ళు మనము చూస్తాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు అసనిక్షేపణమును మృతుల పునర్ధానమును నిత్యమైన తీర్పును అని పునాది బలోయేసు మహారాజుకో. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఈ వచనంలో 6 రాళ్ళు మనకు కనబడతాయి. ఒక రాయి పేరేమిటంటే మారు మనస్సు అనబడే రాయి. రెండో రాయి పేరేమిటంటే విశ్వాసం. మూడో రాయి పేరు బాప్తిస్మములను గూర్చిన బోధ. నాలుగో రాయి పేరు అసనిక్షేపణమును. ఐదో రాయి పేరు మృతుల పునర్ధానమును. 6 రాయి పేరు నిత్యమైన తీర్పు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఈ 6 రాళ్ళకి అసలైన రాయి, మూడు రాయిని కలపండి, ఎన్ని రాళ్ళు? ఈ 7 రాళ్ళు కలిపితే దాని పేరే పునాది అనబడే వాస్తవాన్ని గుర్తించాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ 7 రాళ్లలో ఈ 6 రాళ్ళు సైతాను కదపగలిగాడు. 7వ రాయి యేసు క్రీస్తు అనబడే రాయిని ఏమి చేయలేకపోయాడు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘములో చాలా మంది మారు మనసు లేని విశ్వాసులు, మారు మనసు లేని పాస్టర్స్, మారు మనసు లేని రెవరెన్స్, మారు మనసు లేని ఇవాంజలిస్ట్, మారు మనసు లేని బిషప్స్, మారు మనసు లేని సంఘ నాయకులు, మారు మనసు లేని అనేక మంది క్రైస్తవులు. అసలు మారు మనసు అంటే చాలా మంది అనుకుంటారు మనసు మార్చుకోవటం అనుకుంటారు. అంతేకాదు, తాను ఏ మార్గంలో వెళుతున్నాడో ఇది నిజమైన మార్గం కాదు, నేను వెళ్ళేది సక్రమమైనది కాదని తెలిసినప్పుడు. ఈవేళ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, నువ్వు యేసు నమ్మక ముందు ఏదేదో నమ్మావు, ఈ భూలోకంలో ఏదేదో దేవుడు అనుకున్నావు. అయితే గమనించే మాట ఏమిటంటే, యేసును గూర్చి నీవెప్పుడైతే విన్నావో, వినగానే నేను మోక్షానికి వెళ్ళే మార్గం ఇది కాదే, యేసు వారు మోక్షాధిపతి అని నేను విన్నాను, ఇంతవరకు నేనేం చేశానో, నేను ఏ రీతిగా ఉన్నానో ఇది కాదు, ఇందులో నుంచి నేను బయటికి రావాలి. సుందర సింగ్ అనబడే దైవజనుడు అడవిలో వెళుతుండగా ఒక ఆయన మేకుల మంచాన్ని తయారు చేసుకుని పడుకుని రక్తాన్ని కార్చేటువంటి వ్యక్తితో సుందర సింగ్ అయ్య గారు అడిగారు, ఏమైంది నీకు, నీవెందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నేను చాలా పాపాలు చేశాను, అందుకే రక్తము కారుస్తున్నాను, నా పాపాలు కొరకు నేనే ఈ మేకులు తయారు చేసుకున్నాను అన్నాడు. అప్పుడు సుందర సింగ్ గారు అన్నారు, అయ్యా నీ పాపాల కొరకు నీవు కాదు, నీ రక్తము నా రక్తం, పాప రక్తం, కానీ పాపము లేని రక్తం మన కొరకు దేవుడు కాచారు. 2000 సంవత్సరాల క్రితం దేవుడి భూలోకములోనికి వచ్చి సిలువ వేయబడి రక్తాన్ని చిందించారో, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయిననగానే మేకుల మంచం పైన లేచి మోకాళ్ళ మీద ఉండి దేవుని ప్రార్థన చేశాడు. రాజుకో అంటే అంతవరకు ఒక త్రోవలో ఉన్న వ్యక్తి వెనక్కి తిరిగాడు, ఇది కాదని, మేకుల మంచం మీద నేను రక్తము కారిస్తే నా పాపాలు పోతాయనుకున్నానో, కాదు కాదు దేవుడు చెప్పేది దేవుని రక్తమే కార్చారు.
ఆ రక్తమే నాకు కావాలి. మారు మనసు అంటే చాలా మంది బాప్తీసుమాని పొందినప్పుడే మేము మారు మనసు పొందేశామంట. గమనించే మారు ఏమిటంటే బాప్తీసుమాని పొందినప్పుడు మారు మనసు పొందాం. అయితే మీ అందరికి చెప్పే మారు ఏమిటంటే మారు మనసు అనేది ఒకే రకం కాదు, రెండు రకాలు. అపొస్తలుల కార్యముల గ్రంథం 11:18 చూస్తే వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు. బలోయే సుమారాజుకో గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే జీవార్థమైన మారు మనస్సు. అనగా ఈ వేళ ఎవరైనా కానీ అన్యులైన వారు, యేసు అంటే ఎరుగని వారు, ఎప్పుడైతే యేసులోనికి రావడానికి వారు వెళ్ళే మార్గాన్ని విడిచి పక్కకి వచ్చారో వారి మారు మనస్సుకు పేరేంటి చెప్పండి? జీవార్థమైన మారు మనస్సు. ఇక్కడ కూర్చున్న మీరందరూ జీవార్థమైన మారు మనసు పొందారు కాబట్టి ఈవేళ సంస్కారానికి వచ్చారు ఇక్కడికి. ఇక రెండవదిగా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2:9-10 మీరు దుఃఖపడితేనని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. బోలోయే సుమరాజుకో ఈ వచనములో మనము చూస్తే రక్షణార్థమైన మారు మనస్సు. బాగా వినాలి ప్రియులారా, మొదటి మారు మనసు పేరేంటి? జీవార్థమైన మారు మనస్సు. రెండో మారు మనసు పేరేంటి? రక్షణార్థమైన మారు మనస్సు. అనగా ఓసారి మారు మనసు పొందిన మనం ఎన్నో సార్లు మనం పొందుతూ ఉన్నాం. రక్షించబడిన మనము అనేక పర్యాయాలు మారు మనసు పొందుతూనే ఉండాలి. ఓసారి పొందేశాం కదా, అది వేరు. దాని పేరేమిటంటే జీవార్థమైన మారు మనస్సు. ఫిలిప్పి 2:12 మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. బలోయే సుమారాజుకో బాగా వినాలి ప్రియులారా, భయముతో వణుకుతో మన సొంత రక్షణ కొనసాగించాలట, దేవునికి మహిమ కలుగును గాక. అనగా ఈవేళ బాప్తీసుమాన్ని పొందిన మనం ఏ రీతిలో తప్పిపోతున్నాము, ఏ రీతిలో మన మనసు పక్కగా వెళ్ళిపోయిందో, వేరే త్రోవలో వెళుతున్నామో, బైబిల్కి విరుద్ధమైన బోధలో వెళుతున్నామేమో. అందుకనే గమనించే మాట ఏమిటంటే రాళ్లలో ఒక ముఖ్యమైనటువంటి రాయి మారు మనస్సు. నువ్వు పొందిన మారు మనస్సు ఏ రీతిగా ఉంది? మారు మనసు అనబడే కార్యం కరెక్ట్గా ఉందా? జీవార్థమైన మారు మనసు పొందావు. రెండోది రక్షణార్థమైన మారు మనసు పొందాలి. ఈ మాట పౌలు గారు రక్షణార్థమైన మారు మనసును ఎందుకన్నారంటే కొరింథీ సంఘంలో, సంఘం మంచి సంఘమే కానీ ఆ సంఘంలో ఓ దుష్కార్యము జరిగింది. కొరింథీ సంఘంలో ఓ కుమారుడే తన తండ్రి భార్య ఏమవుద్ది, తల్లి అవుతుంది, ఆమెను తన భార్యగా చేసుకున్నాడు వ్యక్తి, సంఘములో ఉన్న వ్యక్తి అలా చేశాడు. పౌలు గారికి ఎప్పుడైతే ఇలాగే అర్థమైందో చాలా బాధపడిపోయాడు పౌలు గారు. కొరింథీ సంఘమే ఈ రీతిగా ఉందేంటి? ఆ సంఘానికి ఉత్తరం రాశాడు, మీరు చేసింది ఏమీ బాగలేదు, మీలో జాగ్రత్తం ఉందని నాకు అర్థమైంది. పాపము చేసే వ్యక్తిని, భయంకరముగా జీవించే వ్యక్తిని మీరు దరి చేర్చారని నాకు అర్థమైంది. ఈ రోజుల్లో చాలా మంది యొక్క రీతి ఏమిటంటే మనుషుల్నే చూస్తున్నారు కానీ దేవుని చూడట్లేదు. ఆ రోజుల్లో కూడా కొరింథీ సంఘం మనుషులే చూచారు కానీ అయ్యో దేవుడు ఏమనుకుంటారో, ఇతను తప్పు చేశాడో, తన తండ్రి భార్య నుంచుకున్నాడో, ఇలాంటి వ్యక్తినే సంఘంలో నుంచి వేలేయాలి, ఇలాంటి వ్యక్తినే దూరం చేయాలి, ఎప్పుడైనా కానీ సంఘానికి మచ్చ తెచ్చేవారిని, సంఘాన్ని పాడు చేసేవారిని,
విషయం ఉన్నటువంటి రీతి కలిగిన వారిని దూరంగా పెట్టాలా దగ్గరగా పెట్టాలా చెప్పండి. దూరంగా ఉంచాలి కానీ దగ్గరగా ఉంచటం అనబడేటువంటిది ఏమాత్రం మంచిది కాదనబడే వాస్తవాన్ని గమనించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాం. బోలో యేసువారాజుకో కొరింది మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో చూస్తే మీలో జారత్వం ఉందని వదంతి కలదు. మీలో ఒకడో తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వం అన్య జనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కాని మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. పౌలు గారు ఏమన్నారంటే మీరే పొంగుచున్నారు గాని తండ్రి భార్యను ఉంచుకున్నటువంటి ఆ వ్యక్తిని మీరు వేలివేయలేదో, దోషము చేసే వ్యక్తిని సంఘములో నుంచి మీరు తరవలేదో. ఈ రోజుల్లో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా జీవించే వాడితో స్నేహాలు చేస్తూ ముందుకెళ్ళిపోతారు. గమని చేయడమని మారేమిటంటే అలాగు చేస్తే దేవునికి అవమానము కలిగించినట్లు. మీకు ఏది పునాది? మీలో మారు మనసు ఏది? నీవు గుత్తికి వచ్చి వాక్యాన్ని విన నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీవు ఏ రీతిలో ఉంటున్నావు? ఏ రీతిలో ఎదుగుతున్నావు? ఏ రీతిలో ముందుకు సాగుతున్నావు? అందుకనే జరగవలసిన కార్యం ఏమిటంటే మారు మనస్సు అనబడే కార్యం జరగాలి. పౌలు గారు ఏమన్నారో మీరు వెలివేసిన వారు కాదు. 5వ అధ్యాయము 5వ వచనములో మీరు లోపటి వారి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఏం చెయ్యాలట? గమనించే మాట ఏమిటంటే వీళ్ళు ఇలాగే చేశారు, వెలివేశారు. వెలివేసిన తర్వాత పౌలు గారు చెప్పే మాట ఏమిటంటే మీరు రక్షణార్థమైన మారు మనస్సు పొందారు. ఇంతకు ముందేమో జీవార్థమైన మారు మనస్సు, ఇప్పుడేమో రక్షణార్థమైన మారు మనస్సు. కాబట్టి గమనించే మాట ఏమిటంటే పునాది రాళ్లలో ఓ రాయి పేరు ఏమిటంటే మారు మనస్సు. అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా, చక్కని నీ మాట సభవుగానున్నట్లు సైర్వాచనులందూరు తెలుసునా, ధిక్కరింపలేడు తెలుసునా, ధిక్కరింపలేడు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియలాములంబుగా కీర్తి పొందునాని తెలుసునా, కీడు నోడింతుగు తెలుసునా.